ప్రజలు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా హెల్మెట్ ధరించాలని చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ ఆదేశాల మేరకు నగరంలో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ వినియోగంపై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి నగరంలో ప్రజలకు అవగాహన పెంచే దిశగా స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ట్రాఫిక్ డీఎస్పీ తిప్పేస్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు హెల్మెట్ ను ఖచ్చితంగా వినియోగించాలని అన్నారు. అలాగే మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ద్విచక్ర వాహన ర్యాలీని చేపట్టామని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు 2,000 నుండి 3,000 వరకు జరిమానా విధించి 15 రోజుల పాటు జైలు శిక్ష కూడా పడేలా చర్యలు చేపడతామన్నారు. ప్రజలు కూడా పోలీస్ శాఖకు తమ వంతు సహకారాన్ని అందించి ప్రమాదాల నివారణకు సహకరించాలని పిలుపునిచ్చారు. వచ్చేసి లాస్ట్ ఇయర్ నవంబర్ 2020 నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్స్ అండ్ హైవేస్ మినిస్టర్ ఆఫ్ హైవేస్ లా తయారు చేసింది. ఈ లా ప్రకారం ఏమంటే ఎవరు కూడా అంటే ఈ సబ్ స్టాండర్డ్ మరి వచ్చేసి ఫేక్ హెల్మెట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు వాడకూడదు అనమాట. అంటే దీని ఉద్దేశం ఏమంటే ఈ మిషన్ యొక్క ఉద్దేశం ఏమంటే అంటే 23 మరి వచ్చేసి అంటే నెక్స్ట్ ఇయర్ 23 మరి ఆ ఇయర్ లోపల 30% ఈ యొక్క ఈ డూప్లికేట్ హెల్మెట్స్ మరి వచ్చేసి సబ్ స్టాండర్డ్ హెల్మెట్స్ దానిటినైనా వాడకూడదు అనమాట. ఎందుకంటే ఈ టూ వీలర్ సేఫ్టీ కోసము ఇటు వాడకూడదు అనేది ఇప్పుడు చాలా మంది డెత్ అంటే డెత్ అవుతుంది రోడ్ లో ఇండియన్ రోడ్స్ లో, అందుకోసం దీన్ని బ్యాన్ చేశారు. అంటే వాడకూడదు అనేది యొక్క గవర్నమెంట్ యొక్క ఉద్దేశము, మరి ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశము. మరి వచ్చేసి ఈ 30% తగ్గి